హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మళ్ళీ ఇంకొక బ్లాగ్తో వచ్చేసాను ఇక్కడైతే నేను పెయిన్ రిలీఫ్ ఆయిల్ చేస్తున్నానండి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది ఒక్కసారి వాడిన వాళ్ళు ఇంకా మళ్ళీ వేరే మార్కెట్లో దొరికే ఈ విక్స్ కానీ జండు బాము ఇమామి ఇలా వేరే వేరే ఉన్నాయి కదా అవేవి ఏవి నచ్చవన్నమాట అంత బాగుంటుంది చాలా పవర్ఫుల్ ఉంటుంది పెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది అలాగే కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇది ఒక సెట్ చేశానండి అవన్నీ కూడా సోల్డ్ అయిపోయాయి మళ్ళీ ఇంకో సెట్ చేస్తున్నాను ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి అనమాట ప్రీ ఆర్డర్లో చేస్తున్నాను అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా రిలేటివ్స్లో వాళ్ళు కూడా దీనికోసం వెయిట్ చేస్తారనమాట నేను ఇచ్చినది చాలా లిమిటెడ్గా యూ చేస్తూ చాలా పెట్టుకొని మరీ యూజ్ చేస్తారు ఎస్పెషల్లీ మా అత్తగారు అయితే తనైతే ఇంకా వేరేవేవి యూజ్ చేయదనమాట తనకి మోకాల నొప్పి ఉంటుంది కొంచెం తలనొప్పి వస్తుంటుంది అనమాట ఖచ్చితంగా ఇదే యూజ్ చేసి ఇంకా వేరేవి యూస్ చేస్తుంటే తనకు నచ్చట్లేదు పాప నాకు ఇవే చేసి పెట్టు అని చెప్పి చెప్పింది సో తనకు కూడా చేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని ఆర్డర్ మీద చేస్తున్నాను అదైతే కొన్ని ఒక వన్ డే పడుతుంది అనమాట టూ డేస్ పడుతుంది మా మాములుగా యాక్చువల్గా అది కంప్లీట్గా అవ్వాలంటే సో నేను చూపించిన లిక్విడ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అనమాట అండ్ మీకు కూడా ఎవరికైనా ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కావాలి అంటే నాకు చేయండి అండ్ ఇక్కడైతే మా బాబు చూసారు కదా యాక్చువల్గా బాబుకి టిఫిన్ కానీ లంచ్ కానీ ఏం పెట్టినా కూడా మొత్తం వీళ్ళంత అవుతుంది సో ఒకసారి చుమ్మందే మనల్ని కష్టం అనమాట కానీ చుమ్ముతుంటే అస్సలు ఒప్పుకోడు తనే చుమ్మాలంటాడు నేను నీట్గా చుమ్మి ఒక పక్కకి లాగితే మళ్ళీ దాన్ని ఇల్లంతా చేస్తాడనమాట సరే ఇంకొక చీపురు ఇద్దాము అని చెప్పి తనకి ఇంకొక చీపురు ఇస్తే లేదు నేను ఏది పట్టుకుంటే అదే కావాలి ఇంకా అలానే వాళ్ళక్క పక్కకు తీసుకెళ్తే నేను చుమ్మేశాను అనమాట చిన్నపిల్లలతో చాలా కష్టపడి మనం ఏది పట్టుకుంటే అదే కావాలంటారు మళ్ళీ వాళ్ళకి సేమ్ ఇచ్చిన కూడా ఒప్పుకోరు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇది ప్రీవియస్ ముందు సెట్ చేసిందనమాట ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇలా మా పాప దీన్ని ప్యాక్ చేస్తుంది నేను ఒక్కదాన్నే అన్నీ చేయలేకపోతున్నాను పాప చాలా హెల్ప్ చేస్తాండి ఈ ప్యాకింగ్ వీటన్నిటిలో కూడా తను హెల్ప్ చేస్తుంది ఇట్లా ఉంటుందన్నమాట పెయిన్ రిలీఫ్ ఆయిల్ రోల్ ఆన్ బాటిల్లో వస్తుంది ఈ రోల్ ఆన్ బాటిల్లో మీ జస్ట్ అప్లై చేసుకోవడమే ఇంకా అలోవెరా జెల్ కూడా ఆర్డర్ మీద చేస్తున్నాము ఈ ప్యూర్ అలోవెరా జెల్ చాలా బాగుంటుంది చాలా సూతింగ్గా ఉంటుంది అప్లై చేస్తే చల్లగా ఉంటుంది అన్నమాట ఇదైతే మా బాబు పూయ్యి మని చేయి చూపిస్తూ ఉంటాడు వాడికి కూడా అంత ఇష్టం అంటే పెట్టుకోగానే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది సో ఇది అలోవెరా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటుంది ఇది కూడా సేల్కి పెట్టామండి అలోవేరా జెల్ అలాగే స్కిన్ వైటనింగ్ జెల్ కూడా అవైలబుల్ ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్కిన్ వైట్నింగ్ జెల్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే సేల్కి పెట్టామన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ అప్లై చేసుకుంటే కూడా చాలా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట చల్లగా ఉంటుంది ఎప్పుడైనా దెబ్బలు తగిలిన వాటికి అప్లై చేయొచ్చు కూడా అండ్ ఇక్కడ ఈ క్లిప్ ఏంటంటే ప్రీవియస్గా అంటే వన్ ఇయర్ బ్యాక్ అనమాట నా బర్త్డే అప్పుడు వన్ ఇయర్ కాదు ఇయర్ యాక్చువల్గా చెప్పాలంటే ఏప్రిల్లో బర్త్డే అనమాట అప్పుడు మా బాబుకి అరౌండ్ ఎయిట్ మంత్స్ ఉంటుంది ఆ క్లిప్ నాకు దొరికింది సరే అది అప్లోడ్ చేద్దాం చూద్దాం అని చెప్పి పెట్టాను అనమాట పిల్లలు పుట్టంగానే అబ్బా ఎప్పుడు పోర్ల పడతారా పోర్ల పడిన తర్వాత ఎప్పుడు పాకుతారు పాకిన తర్వాత ఎప్పుడు నడుస్తారు అని అనుకుంటాము కానీ ఇంకా వాళ్ళు నడిచారంటే మాత్రం మనకి చాలా చాలా కష్టము ఇంకా మొత్తం అన్నీ అందుకొని ఈ చైర్స్ అని సోఫాలు బెడ్స్ అన్నీ ఎక్కేస్తూ పడిపోతూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు చాలా కష్టం అండి ఇంకా ఇప్పుడు ఏంటంటే కొత్తగా అలవాటు చేసుకున్నాడు బట్ ఏంటంటే ఫోన్ కనుక తీసుకున్నాము అంటే నేను కానీ మా వారు కానీ పాప కానీ తీసుకుంటే ఇంకా లాగేసుకుంటాడు వీడియో కాల్ వాళ్ళ నానమ్మకి కానీ తాతయ్య కానీ ఫోన్ చేస్తే ఇంక అంతే ఫోన్ లాగేసుకొని రెడ్ బటన్ నే కట్ చేస్తాడు లేదంటే ఆ వీడియోని పైకి కిందకి అనుకుంటూ ఆడుతూ ఉంటాడు ఏవేవో బ్యాక్గ్రౌండ్స్ పెడతాడు నాకు కూడా తెలియని సెట్టింగ్స్ చేస్తాడనమాట ఒకసారి వీడియో కాల్లో బ్యాక్గ్రౌండ్ మారిపోయింది బ్యాక్గ్రౌండ్ మారిపోయింది బాబు బ్యాక్గ్రౌండ్ మార్చేశాడు అంతే ఏవేవో చేస్తారండి పిల్లలు ఫోన్ అయితే మేము ఇవ్వట్లేదు వీడియోస్ అయితే ఏం చూపించట్లేదు కానీ టీవీ కొంచెం అడిక్ట్ అయ్యాడు టీవీలో సాంగ్స్ పెట్టమంటాడనమాట సాంగ్స్ పెడితే కొంచెం కొన్నిసార్లు నిద్రపోవడానికి సాంగ్స్ పెట్టి నిద్రపో నిద్రపోతాడు ఇదేందంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ ఎవరు ఏం లేదు ఇంట్లోనే జస్ట్ నా బర్త్డే అనమాట మా పాప కేక్ తెప్పించి అలా కేక్ కట్ చేపిస్తుంది ఫస్ట్ బర్త్డే బాబుతో సో సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము బాబు చిన్నవాడు కదా అసలు బయటకి రెస్టారెంట్కి కానీ అలా వెళ్ళాలి అని కూడా ఏమీ అనుకోలేదు ఇంట్లోనే జస్ట్ కేక్ కట్టింగ్ అలా సింపుల్గా చేసేసుకున్నాము నార్మల్గా నేను కుకింగ్ కానీ అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా అంత ప్లానింగ్గా చేస్తూ ఉంటాను కానీ బాబు పుట్టిన తర్వాత నుంచి అసలు ప్లానింగే లేదు వాడెప్పుడు నిద్రపోతే అప్పుడే అన్ని పనులు సో ఏంటంటే ఎక్కువ కుకింగ్ కూడా చేయట్లేదు ఒక్కసారి చేస్తే టూ డేస్కి అన్నట్టు కొన్నిసార్లు అలా పెట్టేస్తున్నాను ఏంటంటే చేయలేకపోతున్నాను ఇంకొకటి బాబుతో కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు చెప్పాలని నేను కిచెన్లోకి వెళ్తే లాగేస్తూ ఉంటాడనమాట అందుకనే చాలా కష్టమైపోతుంది అండ్ వీడియోస్ కూడా నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసేసి ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాను అదండి ఈరోజు సింపుల్ బ్లాగు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చే నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి